గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏడాది కాలంలో గ్యారంటీ పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఊరుకోకలు కేసు చేయకుంటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మరో చేస్తూ కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మన వాటను నమ్మించి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు 4 సార్లు రుణమాఫీ చేసి రైతుల ఖాతాలని అస్తవ్యస్తం చేసి మన అప్రోపాలు చేసిన పరిస్థితిని చూశాం. ఇవన్నీ చూసిన తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వరంగల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు అప్రోపాలైన బ్యాంకులలో అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కాలంలో 1 లక్ష రూపాయలను మాపి మాట ఇచ్చాము, ఒకేసారి చేశాము. ఇప్పుడు కూడా తెలంగాణ రైతులకి 2 లక్షలను మాపి చేద్దామని చెప్పి వరంగల్ మహాసభలో చెప్పడం జరిగింది. మనం పోయాము, విన్నాం ఆ మాటలు విని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓటేశారు, ఇంద్రవరాజ్యం తెచ్చారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న 15వ తారీఖున వైరా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి పోయినాయని, రైతుల ఖాతాలకు రుణమాఫీ చేసిందని అది ఇక తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర, దేశంలో ఏ రాష్ట్రం కూడా మోదీ చెందిన గుజరాత్ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో రైతుల ఖాతాలకు డబ్బులు మాఫీ రాలేదు చేయలేదు అని చెప్పేసి మీ అందరి సౌజన్యంగా మనం చెప్తా ఉన్నాం. ఊరుకోకలు కేసీఆర్ ఉంటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మరో చేస్తూ కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మన వాటను నమ్మించి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు 4 సార్లు రుణమాఫీ చేసి రైతుల ఖాతాలని అస్తవ్యస్తం చేసి మన అప్రోపాలు చేసిన పరిస్థితిని చూశాం. ఇవన్నీ చూసిన తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వరంగల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు అప్రోపాలైన బ్యాంకులలో అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కాలంలో 1 లక్ష రూపాయలను మాపి మాట ఇచ్చాము, ఒకేసారి చేశాము. ఇప్పుడు కూడా తెలంగాణ రైతులకి 2 లక్షలను మాపి చేద్దామని చెప్పి వరంగల్ మహాసభలో చెప్పడం జరిగింది. మనం పోయాము, విన్నాం ఆ మాటలు విని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓటేశారు, ఇంద్రవరాజ్యం తెచ్చారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న 15వ తారీఖున వైరా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి పోయినాయని, రైతుల ఖాతాలకు రుణమాఫీ చేసిందని అది ఇక తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర, దేశంలో ఏ రాష్ట్రం కూడా మోదీ చెందిన గుజరాత్ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో రైతుల ఖాతాలకు డబ్బులు మాఫీ రాలేదు చేయలేదు అని చెప్పేసి మీ అందరి సౌజన్యంగా. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్